నమస్తే అండి బోస్ కుమారి, నాగబాబు గారు మాకు సలహాలు ఇవ్వద్దు అనేటువంటి కోణంలో ప్రస్తావించాడని చెప్పేసి ఇక ఆ తర్వాత కొంతమంది జర్నలిస్టులు కొంతమంది ఎనాలిసిస్టులు అంటే బాగా ఆకలి మీద ఉన్నారు. వాస్తవంగా మాట్లాడితే ఎప్పుడెప్పుడు జనసేన దొరుకుతుందా, మొత్తం సైలెంట్గా ఉంది, ఒక రకంగా రాజకీయంగా అయితే సైలెంట్గా ఉన్నట్టే. ప్రతిసారి ఆ వివేక విధానాలను చెప్పి బోర్ కొట్టేసింది అందరికీ. రాష్ట్రంలో కొంత హీట్ రాజేసేటువంటి పరిస్థితులు లేవు ఇప్పుడు. వాస్తవంగా మాట్లాడితే ఎక్కడ సోషల్ మీడియా ఎక్కడ చప్పగా పడుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇలాంటి టైంలో ఇప్పుడు నాగబాబు గారు వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దాంట్లో కొంతమంది బయటకు వచ్చి ఆయన సలహాలు అన్నదాన్ని జనసేనని ప్రశ్నించకూడదా అని చెప్పేసి కొంతమంది అపర మేధావులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ తమ నీచత్వాన్ని బయట పెట్టుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మేము మేధావులు అని చెప్పుకుంటున్నటువంటి కొంతమంది కొంతమంది జర్నలిస్టులు అయితే సలహాలు ఎవరు ఎవరికి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి కోణంలో ప్రస్తావిస్తూ విషయం ఎక్కేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ విషయంలో ప్రధానంగా ఏంటంటే క్లారిటీ ఇవ్వాలి, ఎవరితో పొత్తు ఉంటుందా లేదా, ఎక్కడెక్కడ ఎవరెవరు నిలబెడతారు, సింగిల్గా వెళ్తున్నాం లేదా, వాళ్ళెవరు వీళ్ళెవరు అదేంటి, తొక్క తోటకూర మట్టి మశనం అని చెప్పేసి ఇలా క్లారిటీ ఇవ్వాలంట. ఇది ఒకళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అసలు నాగబాబు గారు మాట్లాడింది ఏంటి అయ్యా, ఇది ఫస్ట్ ఇది తెలుసుకోవాలి కదా. నాగబాబు గారు ఎవరిని అంది, జనసేన నాయకుల్ని, పవన్ కళ్యాణ్ గారికి ఉచిత సలహాలు ఇవ్వద్దు. పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే నిలబెడతారో ఆ అభ్యర్థుల కోసం జనసైనికులు వీర మహిళలు కష్టపడి పనిచేసి ఆ అభ్యర్థులను గెలిపించండి అనేటువంటి కోణం. అంటే తమ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని నాయకుల్ని ఆయన మాట్లాడుతున్నాడు. అది వాళ్ళ వ్యక్తిగత విషయం. మీ కేంద్ర అయ్యా నాకు అర్థం కాదు, మీ బాధ ఏంది నాకు అర్థం కాదు. ఇప్పుడు సలహాలకు సంబంధించి ఎంతవరకు సలహాలు అంటే మీకు ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, జనసేన పార్టీ ఏం చేస్తుంది ఆ చెప్పండి, ఏం చేస్తారు ఇప్పుడు నీకు చెప్పాలి వచ్చి. అది వాళ్ళ వ్యూహము, వాళ్ళు ఎప్పుడు బయట పెట్టుకోవాలి అప్పుడు బయట పెట్టుకుంటారు, జనసైనికులకు ఎప్పుడు క్లారిటీ ఇవ్వాలి అప్పుడు క్లారిటీ ఇచ్చుకుంటారు. ఇప్పుడు మామూలుగా ఇగో ఈ విధంగా చెప్తే బాగుంటుంది, ఆ విధంగా చెప్తే బాగుంటుంది, ఇప్పుడు ప్రస్తావిస్తే బాగుంటుంది అనేటువంటి విషయంగా చెప్తే పర్లేదు. వాళ్ళు ఎప్పుడు చెప్పాలో ఎలా చెప్పాలో కూడా నువ్వు డిసైడ్ చేయడం నువ్వెవరా, నాకు అర్థం కాదు. కాబట్టి అదే పనికి మాలిన అత్యుత్సాహం. ఉచిత సలహాలు అంటే అవే. సలహాలు ఇవ్వచ్చు, ఉచిత సలహాలు ఇవ్వకూడదు. ఉచిత సలహాలు అంటే ఎంతవరకు బోర్డర్ వరకే సలహాలు అనేవి, ఆ తర్వాత అనేది పార్టీకి సంబంధించి వాళ్ళు ఎప్పుడు డిసైడ్ చేస్తారో, ఎప్పుడు జనాల్లో పెట్టాలో, ఎప్పుడు తీసుకురావాలో వాళ్ళు పార్టీ నడిపించేటువంటి వ్యక్తులు వాళ్ళకి తెలవదా. నువ్వు నడిపించండి. అక్కడ నాగబాబు గారు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుకుంటుంటే ఒకడేమో జనసేనను ప్రశ్నించకూడదా అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేస్తాడు, ఒకడేమో 35% అంటే ఏమైనా టిక్కెట్లు తెచ్చుతున్నా అనుకున్నారా అని చెప్పేసి ఒకడు మాట్లాడతాడు, ఒకడేమో ఆ సలహాలు ఎవడు కానీ మీరు ఏం చేస్తున్నారో చెప్పాలి క్లారిటీ అంటారు. వాళ్ళు క్లారిటీ నీకు ఇచ్చేదేంద్ర అయ్యా, వాళ్ళు ఎప్పుడు క్లారిటీ ఇస్తారు, వాళ్ళ జనసైనికులు వాళ్ళ నాయకులకి వాళ్ళ పార్టీ క్యాడర్కి ఎప్పుడు సలహాలు ఎప్పుడు ఇస్తారో వాళ్ళ ఇష్టం, ఎవరితో పొత్తు పెట్టుకుంటాడో వాళ్ళ ఇష్టం, ఏ టైంలో పొత్తు పెట్టుకుంటాడో వాళ్ళ ఇష్టం. నువ్వు ఎంతవరకు ఇప్పుడు చెప్తే బాగుంటుంది, ఈ టైంలో చెప్తే బాగుంటుంది, అది తర్వాత వాళ్ళ ఇష్టం అని నీ అభిప్రాయం తెలియజేయాలా. కానీ నువ్వు ఏం చేయాలి, జనసేన పార్టీ ఏం చేయాలో, ఏ క్షణాన్ని ఏం చేయాలో కూడా నువ్వు చెప్పేదేంద్ర అయ్యా, నాకు అర్థం కాదు. మరి ఇది ఇప్పుడు జరుగుతుంది టోటల్గా. అంటే నాగబాబు గారి మాటల్ని వక్రీకరించి మరి తప్పుడు అర్థాలు వచ్చేలాగా మరి ప్రచారం చేసేటువంటి దుర్మార్గమైనటువంటి విధానం ఇక మీద చల్లదొరేటువంటి కోణంలో జనసైనికులు మరి చాలా సీరియస్గానే సోషల్ మీడియా వేదికగా మరి విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి వాళ్ళ మీద. మరి ఏమి